ఈ చివరి ఫైనల్ విషయం ఏంటి అంటే ఇంత పనికిమాల పని తన కూతురు వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తితో చేస్తున్నటువంటి ఒక అడ్డగాడిద అధికారం చేతిలో ఉండగా మాట్లాడిన మాటలు ఏంటి అంటే నిరంతరం ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాడు ఈడు బ్రతికేమో వెనకాల చీకట్లో ఇలా ఉంది వాడు పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడిన మాటలేమో అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా మాట్లాడారు బ్యాచ్ అంతా కలిసి ఇవాళ నేను విజయసాయి రెడ్డిని తప్పు పట్టట్ల ఈ విషయంలో ఈయన పెట్టుకుని నిన్ను రాజకీయ పార్టీ నడిపినప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తాను ఎందుకంటే ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి రంకు విషయాలు మాట్లాడాడు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న రంకు విషయాలు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ క్వశ్చన్ ఇది నువ్వు విజయసాయి రెడ్డిని ఇప్పుడు సస్పెండ్ చేస్తావా చెయ్యవా ఏం యాక్షన్ విజయసాయి రెడ్డి మీద తీసుకుంటున్నావు లేదంటే ఇది కూడా వైసీపీ వాళ్ళ కుట్ర వాళ్ళెవరో జన్ వాళ్ళు జనసేన వాళ్ళ కుట్ర వాళ్ళెవరో చేసి విజయసాయి రెడ్డికి వేశారు ఈ ట్యాగ్ అని చెప్పి ఒప్పుకుంటావా రేపు పొద్దున్న డిఎన్ఏ టెస్ట్ లో విజయసాయి రెడ్డి రిజల్ట్స్ కనుక వస్తే నీ ఆన్సర్ ఏంటి నీ పార్టీలో సస్పెండ్ చేస్తావా నీ పార్టీని మోతేసుకుని ఇంట్లో కూర్చుంటావు ఇప్పుడన్నా సరే నీ పార్టీలో ఉన్నోళ్ళంతా ఒకడు ఆడో ఉదయం నుంచి సాయంత్రం వరకు పై నుంచి కింద దాకా చూపించిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నాది పేరు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఆ గోరంట్ల మాధవ్ ఆడదో ఒక దరిద్రం చూపించావు ఆ అంబటి రాంబాబుతో దరిద్రం ఆ అవంతి శ్రీనివాస్తో దరిద్రం ఇప్పుడు ఫైనల్ దరిద్రం మీ ఫినిషింగ్ టచ్ చేయడం ఇచ్చాడు ఇంకా ఎంత మంది బయటకు వస్తారు నీ పార్టీలో నుంచి ఇట్లాంటి వాళ్ళంతా మీ పార్టీలు ఇట్లాంటి దరిద్రమంతా పెట్టుకుని నువ్వు అధికారం చేతిలో పెట్టుకుని నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఏంటి సభలెక్కి పసిపిల్లలను కూడా ఎదురుగ్గా పెట్టుకుని నువ్వు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు ఇప్పుడు వీటికి ఏం సమాధానం చెప్తావు చెప్పు ఫస్ట్ నువ్వు లేదంటే పార్టీని మూసేసి ఇంట్లో కూర్చో ఇది జగన్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ కానీ పార్టీని మూసేసి ఇంట్లో కూర్చోని చెప్తున్నారు నలభై శాతం మంది ప్రజలు మాతోనే ఉన్నారు లేదంటే నేను హిమాలయాలు కూడా వెళ్ళిపోయేవాడిని వాళ్ళ కోసమే నాగే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిజాలు తెలియక నమ్మిన వాళ్ళు ఇంకా నలభై శాతం మంది ఉన్నారని నాకు కూడా ఈ కొద్ది రోజుల్లో ఇంకొంత కొంచెం టైం గ్యాప్ అయ్యే కొంత నలభై శాతం మందికి కూడా మబ్బులు విడిపోతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి తిడతంటే ఎదురు కూర్చొని చప్పట్లు కొట్టిన వాళ్ళంతా ఇవాళ విజయసాయి రెడ్డి భాగోవతం గురించి బయటపడింది కాబట్టి తెలుసుకుంటారు కదా కొద్ది రోజులు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భాగవతం తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ పూణే పాలేస్ విషయాలు కూడా బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇవాళ అమ్మాయి భర్తలా బయటకు వచ్చాడు ఇన్నాళ్ళు అధికారం వాళ్ళకి ఉంది కాబట్టి బయటపడతాం బయటకు రా ఇవాళ అధికారం పోయేసరికి అతను భయపడి అసలు అతను టార్చర్ భరించుకోలేక మానసికంగా తనకు సంబంధం లేని బిడ్డ తన వారసత్వం తీసుకుని కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు అతనిలో ఒక రకమైన ఆవేశం ఆవేదన రగిలిద్ది ఏ హత్యలకో దాడులకో తెగబడతాడు ఆ బిడ్డ నా బిడ్డ కాదు అతను నా కళ్ళ ముందు నా వారసత్వాన్ని తీసుకుని ఆస్తిని షేర్ చేసుకుని తిరుగుతున్నాడు అని చెప్పేసి బాధ అతను ఉండిద్ది అటు భార్య మీద ఆ బిడ్డ మీద ఏదో దాడి దిగబడతాడు అట్లాంటి సిచ్యువేషన్ ఒక అమాయకుడు నేరస్తున చేయకుండా అతను ఇప్పుడు బయటకు వచ్చాడు ఇదిగో ఇది నా పరిస్థితి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఎట్లాగ జగన్మోహన్ రెడ్డి దాడులకు బలి అయిన వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు రానున్న రోజుల్లో ఆ రోజు డెఫినెట్ గా నలభై శాతం మంది నాలుగు శాతం మందికి పడిపోవచ్చు అందుకే చెప్తున్నాను ఈ దారుణాలని బయటపడక ముందే పార్టీ మూసేది జగన్మోహన్ రెడ్డి